నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. పంచరామాది ఆలయంలో పురాతన విభవం దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలపై విశాఖ శ్రీ శారదాపీఠం విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించింది. మంగళవారం పీఠం ప్రాంగణంలో పంచరామ శైవ క్షేత్రాల పండితులతో అవగాహన సదస్సును చేపట్టింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో సాగిన ఈ సదస్సుకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హరిజవహర్లాల్, పలువురు డిప్యూటీ కమిషనర్లు, ఈవోలు, పండితులు, అర్చకులు హాజరయ్యారు. పంచరామ క్షేత్రాల నుంచి వచ్చిన ఆలయ వర్గాలు, ఆయా క్షేత్రాల్లో జరుగుతున్న పూజా విధానాలు, అభిషేకాదుల గురించి వివరించారు. అభిషేకాల వల్ల మూలమూర్తుల విగ్రహాలు విచ్ఛిన్నమవుతున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా ఆయా ఆలయాల్లో చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి పలు ప్రతిపాదనలు చేశారు. పురాతన వైభవాన్ని చాటి చెప్పే మహిమాన్వితమైన మూలమూర్తులు విచ్ఛిన్నమైతే రాష్ట్రానికి అనిష్టమని అన్నారు. అర్చ కుటుంబాలకిది మంచిది కాదని, మూలమూర్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ధర్మ పరిరక్షణ అనేది హిందువుల జీవన విధానంతో ముడిపడి ఉన్నందున పురాతన శివలింగాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు అర్చక అకాడమీ డైరెక్టర్ వేదాంతం చక్రవర్తి కూడా పాల్గొన్నారు. శైవాగమం, కామికాగమం, కారణాగమం, అనేక ఆగమాలు పరిశోధించి వాటికి వెండి కానీ బంగారుపు కానీ తొడుగు తొడిగి అభిషేకాలు చెయ్యాలి. లింగము ముక్క ముక్కలుగా రాలిపోతుంది, లింగాన్ని కాపాడుకోవాలి. మహాశివరాత్రికి నిజరూప దర్శనము, భక్తులతో అభిషేకం కంటే అర్చకులతో అభిషేకము, ఏవి పడితే అవి పాలతో అభిషేకం చెయ్యకూడదు, ప్యాకెట్ పాలు ఇటువంటి పాలతో, గర్భాలయంలో ప్లాస్టిక్తో కూడుకునే పాలు ఏవైతే ఉన్నాయో, పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ఇటువంటి ప్లాస్టిక్ గర్భాలయంలో ప్రవేశం చెయ్యకూడదు. స్వచ్ఛమైన ఆవు పాలు, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. మరో దౌర్భాగ్యం ఏమిటంటే భారతదేశంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకడమే కష్టమవుతుంది, కల్తీ నెయ్యి దొరుకుతుంది. ఎన్నో వార్తలు మీ మీడియాలో కూడా చూసాం, ఎముకలు కరిగించి నెయ్యిగా మారుస్తున్నారు అని. అలాంటి భయంకరమైన రోజుల్లో ఆవు నెయ్యి, ఆవు పాలతో శివాలయాలు కాపాడుకోవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానము